ఇక జగన్మోహన్ రెడ్డి అయితే ఆల్రెడీ జెండా వీకేసుకున్నాడు, మళ్ళీ పోయి అవిశ్వాస తీర్మానం పెట్టి దేశవ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతా ఉన్నాడు. అది అయిపోయింది, ఆ పార్టీలు ఏం లేదు. కానీ ఇంకా ఎవరైనా తెలివితప్పి ఆ పార్టీలో ఉంటే చరిత్రహీనులు కాకండి, ఆ పార్టీ నుంచి బయటికి రాండి అని కూడా నేను పిలిపిస్తా ఉన్నాను. ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ఆంధ్ర నాయకత్వం కూడా ఇప్పటికైనా ఆలోచన చేసుకోవాలి. ఇంకా ఈ పిచ్చి ప్రయత్నాలు మానుకొని ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం కావాలో ఆలోచించుకోవాలి. ఈ సమయంలో ఎవ్వరు ఆపినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగేది కాదు. ఇంత దూరం వచ్చిన తర్వాత దీన్ని ఎవరు కూడా ఆపలేరు. కాబట్టి ఇంకా పిచ్చి ప్రయత్నాలు చేసి అనవసరంగా అక్కడ ప్రజలను వంచకుండా ముందుకొచ్చి సహకరించి, నేను ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా, ఆనాడు మద్రాసు నుంచి మిమ్మల్ని రాజాజీ 24 గంటలు ఇప్పుడు వెళ్ళగొట్టిందంటే ఇటువంటి పిచ్చి పనులు మీరు ఆ రోజు కూడా చేసి ఉంటారు. అంత దూరం తెచ్చుకోకండి. మేము సహృదయంతో 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అంటే మేము అంగీకరించినాం, దాన్ని వెల్కమ్ చేసినాం. ఇక్కడ తెలంగాణ ప్రజల యొక్క, తెలంగాణ ఉద్యమకారుల యొక్క సహృదయతను గమనించైనా మేము ముందుకు రావాలి. ఎందుకంటే నేను మళ్ళీ ఒకసారి రీట్రేట్ చేస్తా ఉన్నాను, గతంలో కూడా చెప్పినాను, మనం ఇవ్వడం కూడా 1000 సంవత్సరాలు బతకడానికి వచ్చిన వాళ్ళం కాదు. ఆలంపూర్ నుంచి భద్రాచలం వరకు అనేక దూరం సుదూరమైనటువంటి భౌగోళిక పరస్పరం కలిసి ఉండి బతకాలి. ఏ ఎందుకండి విషయాలు నడుతున్నారు ఇరుపక్క ప్రాంతాల ప్రజల మధ్య? ఎవరు మంచిని కోరు మీరు చేస్తున్నారు మీ పని? ఎవరు శ్రేయస్సును కోరు చేస్తున్నారు మీరు పని? అయినా వితండవాదం, మేము కలిసి ఉండము కాక కలిసి ఉండమని తెలంగాణ ప్రజలు ఉండరు. మీరు జబర్దస్తి కలిసి ఉండాలని అడిగాక మీకు ఎక్కడ ఉందాక అర్థం కాదు. ఎవరు ఇచ్చారు మీకు హక్కు? అతిమీరి మితిమీరిపోతున్నారు. ఆ విధంగా కాకుండా ఇప్పటికైనా కలిసి రావాలి. చిత్తశుద్ధి లేని శివపూజ లాంటివి, కొంగ జపం లాంటి దీక్షలు కొంతమంది చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు వ్యతిరేకంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, అవినీతి లేని సమాజం కావాలంట జగన్మోహన్ రెడ్డికి, నీతివంతమైన రాజకీయాలు కావాలంట, విలువలతో కూడిన రాజకీయాలు కావాలంట. నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని, మీ డిక్షనరీలో ఏమైనా వేరే మాటలు వేరే అర్థాలు ఉన్నాయేమో నీతికి విలువలకు, కానీ మాకు మాత్రం స్పష్టంగా తెలుసు. ఇన్ని రోజులు దోచుకోవాల్సిందంతా దోచుకొని ఇలా మళ్ళీ హైదరాబాద్లో దీక్షల పేరు మీద డ్రామాలు మొదలుపెట్టినారు. మేము అడుగుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని, ఆయన అంటాడు ఆయన ఎన్నికలకు 6 నెలల ముందే ఎట్లిస్తారు తెలంగాణ అని మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. మరి ఎన్నికలకు 6 నెలల ముందిస్తే ఒప్పుకోకపోతేవి, ఎన్నికలకు 6 నెలలు అయిపోయినాక 2009 డిసెంబర్ 9 నాడిస్తే అప్పుడు కూడా ఒప్పుకోకపోతేవి, అప్పుడు కూడా అర్ధరాత్రి నిర్ణయం ఆధారాత్మిక అదైతే అబ్బులకే అప్పుడు కూడా అడ్డం పడ్డావు నువ్వు, అర్ధరాత్రి నిర్ణయం అని చెప్పి అప్పుడు కూడా అపహాస్యం చేసినావు, ఇప్పుడేమో 6 నెలల ముందు ఎట్లిస్తారంటున్నావు. నేను సూటిగా అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు, నువ్వు నీ పార్టీ తెలుగుదేశం 2008 అక్టోబర్లో విజయదశమి నాడు, దసరా నాడు నువ్వు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోలేదా? కరెక్ట్గా ఎన్నికలకు 4 నెలల ముందు నువ్వు నిర్ణయం తీసుకుంటేనేమో ఒప్పవుతుంది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా ఇన్ని చర్చలు సంప్రదింపుల తర్వాత నిర్ణయం తీసుకుంటే తప్పవుతుందా? ఇది ఎక్కడి నీతి చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా.
ఆస్థాన్ శ్రీనివాస్ శ్రీనివాస్ రెడ్డి గారు పరిచయం అవుతుంది పద్మారావు గారితో ప్రారంభం చేసి డిప్యూటీ స్పీకర్ మల్లారెడ్డి గారు శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రి గారు అఖిలేశ్వర్ మినిస్టర్ గారు మల్లా రాజేశ్వర్ రెడ్డి గారు జగదీష్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ప్రశాంత్ రెడ్డి గారు ప్రిన్సిపల్ శ్రీనివాస్ గారు నరసింహారావు కమాండర్ సార్ జగన్ ఫార్మాలిటీ తీసుకున్నా పోచంపల్లి ప్రధాన హ్యాండ్ మేడ్ ఏమో P3 ఆర్ట్ చేయాలి కదా స్పెషల్ మీడియం బంద్ ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.